మరువనేసు నిన్ననే మరువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా అనుదినం సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం సిలువే నాకు శరణం మరువనేసు నిన్ననే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం స్తుతించేదాని నామం దేవా పాపినయుండగనేను రక్షించి పాపినయుండగ రక్షించి దరి చేర్చినావు నిన్ననే మరువనేసు విడువనేసు నిన్ననే మరువనేసు నిన్ననే విడువనేసు స్తుతించేదాని నామం దేవా అనుదినం దేవా అనుదినం దేవా అనుదినం
ಬದಿದು ಜಲಗಳ ಮೂಲದು ಕೊನೆಯಾಡ ಬಡು ಚುನ್ನ ಯೇಸಯ್ಯ ನೀಗೆ ನಾರಾಧನ ಸಂಪೂರ್ಣ ಮೈನ ನಿಚಿತ್ತಮೆ ಅನುಕೂಲ ಮೈನ ಸಂಕಲ್ಪಮೆ ಜರಿಗೆ ಸ್ವರ ಮೂಲ ಗಾನಲ್ಲ ತೋ ಬೇಲಾ
హల్లెలూయా యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారు రాజుగా
హల్లెలూయా. సిలువ చింత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చింత చెరిన నాడు కలుషములను కడిగి వేయు. ఒంటరి అయినా గొర్రెను వెదకిన్, ఒంటరి అయినా
హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆ శక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమింతును నిన్ను పూర్ణ మనసుతో మధ్యలోనికి మమ్మల్ని నడిపించి ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. నా కొరకు ఎంతగానో మరి ప్రతి ఆల్ నైట్లో ప్రతి ప్రార్థనలో నా కొరకు నన్ను గుర్తుపెట్టుకుని నా గురించి ప్రార్థన చేశారు. అందును బట్టి దేవుని నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అక్కడ కూడా మేము చర్చికి వెళ్తూ ఉంటాం, కానీ ఈ సంఘానికి నేను వచ్చినప్పుడు ఇది మరి ఈ సంఘం నాది అనే భావన ప్రతిసారి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మరి సహోదరి సహోదరులందరూ ఎంతో ఆత్మీయంగా మరి మేము వచ్చినప్పుడల్లా ఇంటికి వచ్చి చక్కగా పలకరిస్తూ ఉంటారు. ఆ ప్రేమ నేను చూశాను, దేవుని ప్రేమ ఇక్కడున్న సంఘస్థుల్లో. మరి సంఘం చక్కగా అభివృద్ధి చెందాలని మరి నేను చాలా మరి సంకల్పం కలిగి ప్రార్థన చేయాలని నేను ఈ దినం సంకల్పించుకున్నాను. ఎందుకంటే నేను వస్తున్న ప్రతి సంవత్సరము మరి సంఘంలో ఆత్మలు చల్లారుతున్నట్లుగా నాకు అనిపించింది. ఎందుకంటే మొదట వచ్చిన ఆత్మలు కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు, పాత వాళ్ళు మరి కనిపించడం మానేస్తున్నారు. వాక్యము
ఈరోజు నేను అన్న వాక్యము మరి బహుశా సంఘానికి ఉద్దేశించినదే ఉండదు. ఎందుకంటే త్రోవ పక్కన పడిన విత్తనము ఏ విధంగా మరి సాతాను ఎత్తుకుపోతున్నాడో పక్షి ఎత్తుకుపోతుందో అట్లా కొన్ని ఆత్మలు వస్తున్నాయి కానీ అవి సాతాను ఎత్తుకుపోతున్నట్లుగా నాకు అనిపించింది. మరి సంఘం ఇంకా కుడి ఎడమలు మరి విస్తరించులాగున మరి అందరము కలిసి ప్రార్థన చేయవలసిన వారముగా భారము కలిగిన వారముగా ఉన్నాం. మరి చేసిన ఎందుకంటున్నారంటే మరి సంఘము ప్రార్థించబట్టే ఈ బిడ్డ నాకు దేవుడు దయచేసి ఉన్నాడు. ఎంతో ప్రేమతో మీరు దేవుని యెడల భయభక్తులు కలిగి ప్రార్థన చేశారు కాబట్టే మరి ఈ బిడ్డ నాకు ప్రభువు దయచేసి ఉన్నాడు మాకు. అలాగే ప్రతి ఒక్కరి యెడల మరి ముందుగా దేవుని యెడల కృతజ్ఞత కలిగి మీ యెడల ప్రేమ కలిగి ప్రతి ఒక్కరూ వారి ప్రతి ఒక్క అవసరత వారికి తీర్చబడినట్లుగా మరి నేను అనుదినం మీ సంఘం గురించి పాస్టర్ గారి గురించి మరి ఆయన ఏర్పాటు చేసిన మరి దేవుని సన్నిధిలో మరి నేను తీర్మానం చేసుకుంటున్నాను. మరి వచ్చే సంవత్సరం ఇంకా నూరంతలుగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఈ సంఘం ఫలించాలని మరి అనేక ఆత్మలు ఆకర్షించే సంఘముగా ఈ సంఘం నిలబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పబడిన మరి ఈ సాక్ష్యము ఈ తలంపు దేవుడు వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 4:3 ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను, గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి పెరిగి పైరై 30 అంతులుగాను 60 అంతులుగాను 100 అంతులుగాను ఫలించెను అని యేసు ప్రభువారు మరి వాక్యం అనే విత్తనాల గురించి ఆయన బోధిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైన మాటలు ఈ యొక్క లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నవి. 4 విధాల మరి జీవితాల గురించి, 4 విధాల అనుభవాల గురించి, 4 విధములుగా ఈ లోకంలో మానవుని యొక్క జీవితాల గురించి ప్రభువు మరి విత్తనాలను ఆయన పట్టుకొని విత్తనాల యొక్క సాదృశ్యాన్ని, విత్తనము అనేటువంటి ఉపమానాన్ని ఈ లోకానికి తెలియజేశారు. ఆ విషయాలు ఏమిటో మనము వాక్యంలోకి వెళ్ళి చూద్దాం. దేవుని వాక్యము అనే విత్తనము అనండి, దేవుని వాక్యము అను విత్తనము. విత్తనము అనగా దేవుని వాక్యము, దేవుని వాక్యము అనే ఈ విత్తనములు ఈ ప్రపంచములో మరి ఇప్పటికీ దేవుని బిడ్డలారా ఆ యొక్క అజ్ఞాన కాలము మొదలుకొని ఈ నవీన కాలము వరకు, ఆ యొక్క పురాతన కాలము మొదలుకొని ఈ యొక్క క్రీస్తు యొక్క 2వ రాకడ కాలము వరకు కూడా, అంటే ఈ కృపా యుగము వరకు కూడా ఆ వాక్యం అనే విత్తనాలు లోకములో వెదజల్లుతూ ఉన్నారు. బిడ్డారా జాగ్రత్తగా వినండి, వాక్యము దేవుని యొక్క మరి వాక్యం అనేటువంటి విత్తనాలు, విత్తనం అనే దేవుని వాక్యము ఈ లోకములో మరి వెదజల్లుతూ ఉంటుండగా, ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రవచిస్తూ ఉంటుండగా, బోధిస్తూ ఉంటుండగా ఈ వాక్యం అనే విత్తనాలు ఈ లోకములు 3 విధాలుగా నిష్ప్రయోజనమైపోతున్నాయని ఆ దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకానికి తెలియచేస్తూ ఉన్నారు. విత్తనములనే వాక్యము నాటి నుంచి నేటి వరకు కూడా ఆనాటి పరిశుద్ధ ఆ యొక్క సమూహములోను, పరిశుద్ధ జనాంగములో నుంచి దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ప్రవక్తలను ఎన్నుకున్నాడు, ఆ యొక్క సేవకులను ఎన్నుకుని ఈ లోకంలో విత్తనాలు చల్లుతూ దేవుని బిడ్డలారా వస్తూ ఉన్నారు.
వారు అబ్రహాము మొదలుకొని ఇస్సాకు మొదలుకొని యాకోబు మొదలుకొని ఆ యొక్క యోసేపు మొదలుకొని మోషే మొదలుకొని అహరోను మొదలుకొని దేవుని బిడ్డలారా ఈ లోకములు ఆ విత్తనాలను చల్లుతూనే ఉన్నారు చల్లుతూనే ఉన్నారు చివరికి ప్రవక్తలు వచ్చారు పెద్ద ప్రవక్తలు వచ్చారు చిన్న ప్రవక్తలు వచ్చారు యెషయా అనే ప్రవక్త మొదలుకొని మలాకీ వరకు కూడా మరి ప్రవక్తలందరూ కూడా ఈ వాక్యమనే విత్తనాలను చేతపట్టుకొని ఈ లోకములో వారు జల్లుతూ వచ్చారు విత్తుతూ వచ్చారు బిడ్డారా అయితే కొన్ని విత్తనాలు రోడ్డు పక్కన పడ్డాయని ప్రభు అంటూ ఉన్నారు మరికొన్ని విత్తనాలు అవి ఆ యొక్క రాతి నేలను పడ్డాయని ప్రభు అంటూ ఉన్నారు మరికొన్ని విత్తనాలు మరి ఆ యొక్క ముళ్ళ పొదల్లో పడ్డాయి అని ప్రభు అంటూ ఉన్నారు మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి అని చెప్తూ ఉన్నారు ఏమిటి మంచి నేలను పడిన విత్తనం అనే ఈ క్రైస్తవ జీవితం యొక్క అనుభవం ఏమిటి ఆ యొక్క ముళ్ళ పొదల్లో పడిన విత్తనం యొక్క క్రైస్తవ విశ్వాస జీవితం ఏమిటి రాతి బండ మీద పడిన ఆ విత్తనం అనే క్రైస్తవ జీవితం ఏమిటి రోడ్డు పక్కన పడిన విత్తనం అనే క్రైస్తవ జీవితం ఏమిటి అనే విషయాన్ని ఎంతో స్పష్టంగా ఈ వాక్యం ద్వారా ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు అయితే మొట్టమొదటగా మరి ఇక్కడ రోడ్డు పక్కన పడిన విత్తనం గురించిన విషయాల్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఏమిటి ఇక్కడ త్రోవ పక్కన పడిన విత్తనము మరి అక్కడ మార్కు సువార్త 4:4 ఉంది వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను కొన్ని అధ్యాయము 15 మనము చదువుకుందాం ఇక్కడ 4 అనుభవాల గురించి నేను ఈరోజు లేఖన భాగంలో మీ ముందు పెడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా వింటున్న ప్రియ సంగమా ఇదిగో మరి యొక్క యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రజలారా ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడ ఉన్న ప్రజలైనా సరే ఏమిటి ఇక్కడ 4 రకాల విత్తనాలు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట అనుభవం గురించి మొట్టమొదట ఆ యొక్క దశ గురించి మొట్టమొదటగా విత్తనం అనేటువంటి వాక్యము ఎక్కడ పడింది అని ఆలోచన చేస్తే మార్కు సువార్త 4:15 త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును హల్లెలూయా మరి త్రోవ ప్రక్క పడినటువంటి అనుభవంలో ఉన్నవారు ఎవరంటే త్రోవ ప్రక్కన ఉన్నటువంటి ఆ విశ్వాస ఆ జనాంగము ఎవరంటే త్రోవ ప్రక్కన బ్రతికేటువంటి ఆ యొక్క అల్పమైన బ్రతుకు ఎవరిదంటే వాక్యము సెలవిస్తూ ఉంది ఇక్కడ వినియు గ్రహింపకుండుట 1 విని గ్రహింపకుండుట వింటానికి వింటారు రావడానికి వస్తారు ఉండడానికి ఉంటారు చూడడానికి చూస్తారు కానీ మరి వాక్యమనే విత్తనాలు చల్లుతూ ఉంటుంటే త్రోవ ప్రక్క అనేటువంటి రోడ్డు ప్రక్క అనే అనుభవంలో ఉన్న ప్రజలు ఎలాగ ఉంటారంటే వాక్యం సెలవిస్తూ ఉంది వాక్యము వారిలో విత్తబడుతుంది కానీ వారు వినిన వెంటనే సాతానుడు వచ్చి వారిలో ఉన్న వాక్యాన్ని ఆ విన్న వాక్యాన్ని అనుసరించేటువంటి జీవితాన్ని వాడు కాస్త వాడు స్వాధీనంలోనికి తీసుకుని సాతానుడు మరి ఆధ్వర్యంలోనికి వెళ్ళిపోతారు రోడ్డు ప్రక్క అనుభవంలో ఉన్నవారు అని చెప్పి ప్రభువు మాట్లాడుతూ మరి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథము 33:32 యెహెజ్కేలు గ్రంథము 33:32 ఏమని వ్రాయబడి ఉందంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనమనే అనుభవంలో ఉన్నటువంటి ఓ క్రైస్తవ జనాంగమా యేసును నమ్ముకున్నారని పేరు కలిగి ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా ఒకసారి ఆలోచన చేయండి రోడ్డు ప్రక్క జీవితం ఎవరిది త్రోవ ప్రక్కన పడిన విత్తనం అనే అనుభవం ఎవరిది అని చెప్తూ యెహెజ్కేలు 33:32 నీవు వారికి వాయిద్యం బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడుగా ఉన్నావు వారిని మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచు కొనరు దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా మందిరానికి వస్తారు పాటలు పాడతారు మందిరానికి వస్తారు ఆరాధన చేస్తారు మందిరానికి వస్తారు అభిషేకముతో నిండుకుంటారు మందిరానికి వస్తారు ప్రార్థన చేస్తారు వాక్యము చదువుతారు బైబిల్ చేతబట్టుకుని వస్తారు కానీ బిడ్డలారా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది వారు ఈ కాస్త స్థలము దాటి అవతలకి వెళ్ళిన తర్వాత దులిపేస్తారు
ఏది పట్టించుకోరు, అన్నీ కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అవతలకి వెళ్ళిన తర్వాత వారి మాటలు వేరే, వారి చూపులు వేరే, వారి ప్రవర్తన వేరే, వారి నడవడిక వేరే, వారి ఆలోచన వేరే, వారు బ్రతికే వేరుగా మారిపోతారని చెప్పి ఏసుకేలు భక్తుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. వారు నీ మాటలు వింటారు కానీ వారు అవతలకి వెళ్ళిన తర్వాత వాక్యానుసారంగా నడుచుకొనరు. వీరి రోడ్డు ప్రక్కన త్రోవ ప్రక్కన పడిన విత్తనపు అనుభవంలో ఉన్నటువంటి మరి క్రైస్తవులని చెప్పి ఇక్కడ ప్రభువారు సెలవిస్తూ ఉన్నాడు. మరి మూడవదిగా దాంట్లో చూస్తే మత్తయి సువార్త 7:26 త్రోవ ప్రక్కన పడిన విత్తనం అనే అనుభవం గురించి నేను కొన్ని మాటలు మీ ముందు పెడతా ఉన్నాను. త్రోవ ప్రక్కన ఉన్నవారికి ఉండే అర్హతలు ఏమిటో మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, హల్లెలూయ చెప్దామా? వందనాలు చెప్పండి. వాక్యం సెలవిస్తా ఉంది. ఏమనంటే మత్తయి సువార్త 7:26 మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ప్రభు అంటూ ఉన్నారు బిడ్డారా, ఇక్కడ ఎవరంటే వీళ్ళు లోబడని జీవితాలు, లోబడకుండా ఉండే జీవితాలు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వారంట మరి విశ్వాసం ఉన్నట్టుగానే ఉంటుంది. వాళ్ళు ప్రభు బిడ్డలుగా వారు చెప్పుకుంటారు, ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటారు. వారి స్థితి, వారి ఇల్లు, వారి పునాది ఇసుక మీద కట్టబడిన ఇంటి వలె ఉంటుందని ప్రభువు సెలవిచ్చారు. ఇసుకలో కట్టిన ఇంటికి సరి అయిన బేస్మెంట్ ఉండదు, సరి అయిన పునాది ఉండదు. కాబట్టి అది అన్ని పరిస్థితుల్లో, అన్ని అనుకూల ప్రతికూల పరిస్థితులు ఆ ఇల్లు కూలిపోద్దని, ఆ ఇల్లు ఎగిరిపోద్దని, ఆ ఇల్లు కొట్టుకెనిపోద్దని వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడుతూ ఇక్కడ మరి లోబడని జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి, విని గ్రహింపకుండుట అనండి. విని గ్రహింపకుండుట. రెండవదిగా చూస్తే మరి ఇక్కడ మరి లోబడక ఉండుట అనండి. లోబడక ఉండుట. ఒకటి వింటాము, విన్నాక అవతలు పోయిన తర్వాత మర్చిపోతాం, అనుసరించు. ఏసయ్య అంటున్నాడు, వాక్యం అనే విత్తనాలు నాటి నుంచి నేటి వరకు ఈ యొక్క ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఉంటుండగా, బోధిస్తూ ఉంటుండగా, వాక్యం అనే విత్తనాలు జల్లుతూ ఉంటుండగా మరి మానవుని యొక్క స్థితి, మానవుని హృదయము, మనిషి యొక్క మనసు, మనిషి యొక్క బ్రతుకు ఎలాగుందో చెప్తూ వాళ్ళ అనుభవాల్లో ఒకటి, వారు వింటారు కానీ గ్రహింపరు. రెండవదిగా లోబడరు. దేవునికి లోబడని జీవితాలు, దేవుని సన్నిధి అంటే భయము భక్తి లేని జీవితాలు. ఇక మత్తయి సువార్త 13:19 మత్తయి సువార్త 13:19 ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయము విత్తబడిన దానిని ఎత్తుకుని పోతుందంట. అమ్మా వింటున్నారా? దీని అర్థం ఏంటంటే వేరు లేని స్థితి. మూడవ అనుభవంలోనికి వస్తే ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనం అనేటువంటి ఆ యొక్క అనుభవంలో మూడవ అనుభవం ఏంటంటే సరి అయినటువంటి పునాది లేని బ్రతుకు, సరి అయిన వేరు లేని బ్రతుకు. సరి అయిన వేరు లేదని అర్థం ఏంటంటే వేరు లేని చెట్టు ఎటు పీకితే అటు ఊడొచ్చేది, ఎటు గాలి అయితే అటు వంగిపోతే గట్టిగా పీకితే బయటకు వచ్చే దానికి వేరు లేదు. కాబట్టి ఇక్కడ దీని అర్థం ఏంటంటే సరి అయిన క్రమము, సరి అయినటువంటి క్రమము లేని జీవితం. ప్రభువు నమ్ముకున్నామని చెప్తారు, లోకానుసారంగా బ్రతుకుతారు. ప్రార్థన లేని జీవితం, వాక్యము లేని జీవితం, సహవాసము లేని జీవితం, ఏదో వస్తున్నట్లుగా వెళుతున్నట్లుగా ఉండే జీవితాల్ని ప్రభువు గుర్తు చేస్తూ మరి ఇక్కడ వాక్యం అనే విత్తనాల్ని చల్లితే త్రవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని మిరింగి వేసినాయి. పక్షులు అనే సాతానుడు ఆ వాక్యాన్ని తినివేశాడు, మింగివేశాడని చెప్తూ ఆ యొక్క మరి గ్రహింపలేని జీవితాలు, లోబడిన జీవితాలు, వేరు లేని స్థితిలో,
సరైనటువంటి బేస్మెంట్ పునాది లేని క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు బిడ్డారా? అటువంటి జీవితాలు కలిగిన వారందరూ కూడా, అటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డు ప్రక్కన త్రోవ ప్రక్కన పడిన విత్తనాలతో సమానంగా ఉన్నారని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనములో ఇంకొక అనుభవం ఏమని ఉందంటే, అక్కడ చూడండి బిడ్డారా, మలోకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 31వ వచనములో అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో ఏసయ్య అంటూ ఉన్నారు బిడ్డారా. ఏసయ్య ఈ లోకంలో ఆయన పునరుద్ధారుడై లేచారని, సమాధిని గెలిచి లేచారని, మరణాన్ని గెలిచి లేచారని, ఆయన లేచిన తర్వాత అపొస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 వచనాల్లో ఆయన 40 రోజులు తన్ను తాను భూమి మీద రుజువుపరుచుకున్నప్పటికీ అందరూ చూస్తూ ఉంటుండగా ఆరోహణమై ఆయన ఒలివల కొండ మీద నుంచి ఆరోహణమై వెళ్ళినప్పటికీ తిరిగి మళ్ళా 50వ రోజున అంటే అపొస్తల 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో ఆ యొక్క పెంతుకోస్త దినాన్న 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడిగా మేడగదిలో ఉన్నటువంటి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధ అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలని ఇచ్చిన ఆ ప్రభువు ఇన్ని అద్భుతాలు చేసి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పిన ప్రభువు ఎక్కడ 2 ముగ్గురు ఆయన నామంలో కూడుకుంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పిన దేవదేవుని మాటలు ఇప్పటికీ ఇంకా ఎవరైతే వినటం లేదు పెడచెవిని పెడుతున్నారు అదే సెలవిస్తూ ఉంది ఇక్కడ. మరి మనస్సు కఠినపరచుకొనుట 4వ అనుభవం ఏమిటంటే, మనస్సును కఠినపరచుకొని మనసులు మూర్ఖత్వంగా మారిపోయి మన మైండ్ అంతా కూడా మరి ఈ లోకానుసారంగా నిండుకున్న వారే ప్రభు మాటలు వినటం లేదు, పెడచెవిని పెడుతూ ఉన్నారు. అందరిలో ఒకళ్ళే, అందరిలో లాంటిదేలే, వాళ్ళు వెళ్తున్నారు వీళ్ళు వెళ్తున్నారులే అన్నట్టుగా దేవుని బిడ్డారా, లోకంలో మరి త్రోవ ప్రక్కన పడిన విత్తనం అనే అనుభవంలో నేను 4 మాటలు చెప్పాను. అందులో చెప్పండి వినియు, చెప్పండి వినియు, గ్రహింపకుండుట, వినియు లోబడకుండుట, విని వేరు లేని పునాది లేని ప్రార్థన లేని విశ్వాసం లేని నమ్మకం లేని జీవితం. విని, చెప్పండి విని, మనస్సును కఠినపరచుకోడు. ఏదైనా ఆపద వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా శ్రమ వస్తే, బాధలన్నీ నాకే, కష్టాలన్నీ నాకే, రోగాలన్నీ నాకే, చావులన్నీ నా ఇంట్లోనే, మరణాలన్నీ నా ఇంట్లోనే అనుకుంటూ ప్రభువుని కించిపరిచేటువంటి జీవితాలు ఎవరిలో ఉన్నాయో వారి బ్రతుకులు త్రోవ ప్రక్కన పడిన పక్షులు ఎత్తుకుపోయిన విత్తనాన్ని పోలిన జీవితం అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇక 2వ అనుభవానికి వస్తే బిడ్డారా, 2వ రకం విత్తనాలు ఎక్కడ పడినవో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. చదవండి, అక్కడే వ్రాయబడి ఉంది. 4వ వచనం చదవండి. 4:4 ఏమని రాయబడి ఉంది? మార్కు సువార్త 4:4, మరికొన్ని విత్తనములు చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండి పోయెను. దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, మరి లోతైన మరి అనుభవంతో కూడిన, నిరీక్షణతో కూడిన, విశ్వాసముతో కూడిన, ఓపికతో కూడిన క్రైస్తవ జీవితము లేకపోవుట. హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే ఓపిక కలిగి ఉండాల. దేవుని సన్నిధి అంటే మనము ఆయన కొరకే ఎదురు చూసే అనుభవంలో ఉండాల. దేవుని సన్నిధి అంటే మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము,
ఆశ పడుతుంది. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడిగా ఆయన సన్నిధి అంటే వేగిరమే ఆయన సన్నిధికి దుప్పి వలె పరుగులు పెట్టుకుంటూ ఆయన సన్నిధికి రావాలని ప్రభువు రెండవ అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దాని గురించినటువంటి వాక్యము మనము చూడగలిగితే దేవుని బిడ్డలారా నాలుగవ అధ్యాయంలో ఆ మాటలు చూద్దాం. 16వ వచనాన్ని చదవండి. 4:16 అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా ఇక్కడ వాక్యం అంటున్నారు విత్తనం అంటున్నాడు ఆయన. అలాగా రాతి నేలను నాట విత్తనము వాక్యము వాక్యాన్ని ఎవరు అంగీకరించారో వారి గురించి ఇక్కడ మరి మార్కు సువార్త 4:16 అటువలే రాతి నేలను వాక్యమును విని సంతోషముగా అంగీకరిస్తారంట. అమ్మా ఇది చూడండి బిడ్డలారా, రాతి నేలలో పడిన విత్తనాలను పోలిన వారు ఎవరంటే వాక్యము చెప్తూ ఉన్నప్పుడు, వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు భలే చెప్తున్నారు అయ్యగారు వాక్యము. అబ్బా ఎంత బాగా చెప్తున్నారు, నా గురించి కదిలే పక్కాము గురించే ఈ వాక్యం చెప్తున్నాడు అయ్యగారు, నా గురించి కదిలే పక్క అతని గురించే నా వాక్యం చెప్తున్నాడు ఈ అయ్యగారు. ఈరోజు వాక్యం భలే ఉందిలే, వాక్యం భలే ఆమెకు గుచ్చుకుంటా ఉంది, భలే ఆమెకు తగులుతా ఉంది అని చెప్పి వాక్యము ఈ చెప్తున్నప్పుడు అంట భలే సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటారంట. ఎవరు వినేవాళ్ళు, వాక్యము వినేవారు వింటారంట, చక్కగా అంగీకరిస్తారంట. ఎంత బాగా చెప్తున్నాడు మా అయ్యగారు వాక్యము, పలానా చోటకెళ్తే ఎంత మంచి వాక్యం అక్కడ దొరుకుతుంది అని అనుకుంటూ ఉంటారంట వీళ్ళు. ఎవరు వీళ్ళు? రాతి నేలను పడిన విత్తనాన్ని పోలిన వారు అప్పటికప్పుడే వాళ్ళు ఆనందం వచ్చేది, సంతోషం వచ్చేది. అదే చెప్దామా, వందనాలు చెప్పండి. వీళ్ళు మరి షార్ట్ టెంపర్ అంటారు వీళ్ళని. ఏ టెంపరు? అప్పటికప్పుడే వాళ్ళు ఆనందానికి హద్దులు ఉండవన్నమాట. ఓ ఆనందపడిపోతా ఉంటారు. 17వ వచనం అయితే 17వ వచనం అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు. ఇటు చూడండి బిడ్డారా, దీని అర్థం ఏంటంటే ప్రభువుని నమ్ముకున్న బిడ్డలే, రక్షణ పొందుకున్న వారే, మారు మనసు పొందిన వాళ్ళే, బాప్తీసము తీసుకున్న వాళ్ళే, రక్షణ అనుభవంలో వెళుతున్న వారే, వాక్యాన్ని అంగీకరిస్తున్న వారే, యేసయ్యని ప్రేమించేవారే, యేసయ్యకు దశమ భాగాలు ఇచ్చేవారే, యేసయ్యకు కానుకలు ఇచ్చేవారే, యేసయ్యకు ప్రత్యేక కానుకలు ఇచ్చేవారే. అన్నీ చేస్తారంట వీళ్ళు కూడా. చేసిన తర్వాత కొంతకాలము తర్వాత అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది ఏమని, కొంతకాలము వారు నిలుతురు కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగా వారు అభ్యంతర పడతారు. దీని అర్థం ఏంటంటే దేవుని బిడ్డలారా, వీళ్ళు విశ్వాసులాగానే అన్నిట్లో పాల్గొంటారు, అన్నీ చేస్తారు. ఏదైనా వాళ్ళకు ఉపద్రవం వచ్చి పడిందంటే, ఏదైనా రోగం వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే, ఏదైనా ఆటంకం వచ్చిందంటే విన్నదంతా గాల్లో కలిసిపోద్ది, విశ్వాసం అంతా పక్కన పెట్టేస్తారు. మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతారు, లోకంలోకి జారిపోతారు, లోకంలోనికి కలిసిపోతారు. కలిసిపోయి ఇంత మేము వాక్యం విన్నా, ఇంత ప్రభువులో ఉన్నా, ఇంత ప్రభువు మార్గంలో ఉన్నా, మేము ఇన్ని చేస్తున్నా, తిరిగి మాకే ఈ బాధలు, మాకే ఈ సమస్యలు అని చెప్పి వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే, మరి లూకా సువార్త 6:49 ఉంది ఈ వాక్యాన్ని. ఇక్కడ మరి కంటిన్యూషన్గా ప్రభువారు అక్కడ కొంత వివరణ ఇస్తూ లూకా సువార్త 6:49 అంటూ ఉన్నారు, అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాణిని పోలి ఉండును, ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలబడెను. ఇటు చూడండి బిడ్డారా, ఎవరంటే వీళ్ళు రాతి నేలను ఉండేటువంటి పడిన విత్తనము వలె
రాతి నేలను కొద్ది మన్నులో మొలిచి అది వేరు లేనందున ఆ యొక్క భూమిలో దానికి ఆ యొక్క సారము లేనందున అది ఎలాగ మొలిచి ఎండిపోతుందో ఆ ఎండిపోయే బ్రతుకు ఆ బండలాంటి బ్రతుకు ఆ మొండి లాంటి బ్రతుకు ఎవరిదంటే ఇక్కడ సెలవిస్తా ఉంది ఆయన మాటలు వింటారు కానీ ఆయన వాక్యానుసారంగా జీవించరు ఆయన సన్నిధికి వస్తారు కానీ ఆయన అలాగా జీవించరు ఆయన సన్నిధిని అనుభవించరు దేవుని బిడ్డలారా ప్రతిదానికి టైం 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 టైంకి రారు కానీ టైంకి వెళ్ళిపోవడానికి ఆలోచన టైంకి రారు టైంకి వెళ్ళిపోవాలా కొంతమంది అయితే అయ్యగారికి కండిషన్ పెడతారు ఇదిగో ఈరోజు మా కార్యక్రమం ఎలా నా అనుభవం ఎన్నో చూశాను అయ్యా ఈరోజు మా పిల్లగాడి బర్త్డే చాలామంది వస్తారు వాళ్ళు భోజనాలు పెట్టాలి లేట్ అయితే తినకుండా వెళ్ళిపోతారు వాళ్ళు వచ్చింది తీరువాడిగా వస్తారు వాళ్ళు అయిపోయే టైంకి వస్తారు అయ్యగారిని నువ్వు అర్ధగంటలో ముగించేయి ఏమంటారు సార్ అర్ధగంటలో పాటలు అయిపోవాలా ఆరాధన అయిపోవాలా వాక్యం అయిపోవాలా సాక్ష్యాలు అయిపోవాలా అంటున్నాలి త్వరగా తాను కట్టించు పంతులు విడిచిపెట్టండి మీ కొరకై ఈ లోకానికి వచ్చాను మీ కొరకై నా ప్రాణం అర్పించడానికి మీ కొరకై నా అమూల్యమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చానని ప్రభువు సెలవిచ్చినారు ఇది రెండవ రకం విత్తనం ఒక విత్తనము త్రోవ పక్కన పడిన విత్తనము అశ్రద్ధ సాతాను క్రియలు లోకానుసారమైన జీవితాలు రెండవ విత్తనము రాతి నేలను పడిన విత్తనం అనగా మొండి బ్రతుకు బండ బ్రతుకు మాట వినని బ్రతుకు విశ్వాసం లేని బ్రతుకు మూడవదిగా చూస్తే చదవండి అక్కడ మార్కు సువార్త 4:7 చదవండి కొన్ని ముండ్ల పదలలో పడెను ముండ్ల పదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింప లేదు ఇక్కడ మూడవ రకమైన విత్తనాలు దేవుని బిడ్డలారా ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అంటే అర్థం ఏమిటంటే దేవుని బిడ్డలారా లోక ఆశలన్నీ వాళ్ళలోనే ఉంటాయి అమ్మా లోకంలో ఉన్న కోరికలన్నీ వాళ్ళలోనే ఉంటాయి అవతలని ఏది తెచ్చుకుంటే ఇలా తెచ్చుకోవాలా అవతలని ఎలా కట్టుకుంటే ఇలా కట్టుకోవాలా అవతలని ఇంకేదని ధరించుకుంటే అంతకన్నా మంచిది ధరించుకోవాలా ఇవన్నీ కూడా ఐహిక విచారములు అనండి మూడవ రకం బ్రతుకులు మూడవ రకం క్రైస్తవ విశ్వాస జీవితాలు ఏమిటంటే మూడవదిగా ఐహిక విచారాలు అన్నీ కూడా వీళ్ళకే కావాలి పక్కోని గొడవ వీళ్ళకే అవతలోటిది వీళ్ళకే యువతలోటిది వీళ్ళకే అన్నీ వీళ్ళు ఎత్తి మీద వేసుకుని వీళ్ళ బతుకులు సరిగ్గా ఉండవు అదే ప్రభు అంటున్నాడు ఇక్కడ ఏమని తెలుసా చదవండి అక్కడ బిడ్డారా ఏమనుందంటే వాక్య భాగంలో మరి మార్కు సువార్త 4:18-19 ప్రభు వారు స్పష్టంగా ఆ ముళ్ళ పొదల్లో పడిన విత్తనము బ్రతుకు ఎవరిదో యేసయ్య ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తున్నారు బిడ్డారా మార్కు సువార్త 4:18 ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు ఏమన్నాడు ఇక్కడ ఇక్కడ విత్తనం అంటే ఇందాక విత్తనం అన్నాడు విత్తనము ముళ్ళ పొదలో పడితే మొలిచింది అంటున్నాడు ఇక్కడ ఇతరులు కొంతమంది ప్రజలంట ముండల పొదల్లో పడిన విత్తనం లాంటి వారు అంటున్నాడు యేసయ్య వీరు వాక్యము విందురు కానీ వీళ్ళు కూడా అయ్యలారా రోడ్డు పక్కన విత్తనం పడిన వాళ్ళు వాక్యం వింటారు బండ మీద విత్తనం పడిన వాళ్ళు కూడా వాక్యం వింటారు ముళ్ళ పొదల్లో విత్తనం పడిన వారు కూడా వాక్యము వింటారు దీని అర్థం ఏంటంటే మందిరంకి వచ్చిన వాళ్ళు ఎన్నో రకాల ప్రజలు ఉంటారు ఎన్నో రకాల అలవాట్లు కలిగిన వారు ఉంటారు గతములు మరి ఆ పెద్ద మనిషి ఇప్పుడు లేళ్ళి వస్తా వస్తా ఇక్కడ దాకా సుట్ట కాల్చుకుంటూ వచ్చి సుట్ట కిటికీలో పెట్టి వచ్చి లోపల కూర్చుని కూడా దరిద్రుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ సుట్టబాటుకు వెళ్ళిపోయేవాడు అది సుట్ట బతుకు సుట్టలేకపోతే సస్తాడాడు చెప్పాను సుట్ట వదలి చివరికే సుట్ట ఆయనను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు తప్ప సుట్ట అయితే వదలలేదా మనిషి అటువంటి వాళ్ళు కూడా మనకి తారసపడుతూ ఉంటారు దేవుని పిల్లారా ఇక్కడ ఈ బ్రతుకు ఎవరిదంట
ముళ్ళ పొదల లాంటి విత్తనం గురించి మాట్లాడుతూ ఏమనుంది అక్కడ, ఇతరులు ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వీరు వాక్యము వింటారు గాని ఐహిక విచారములు ధనమనే మోసము మరి ఇతరమైన అపేక్షలు లోపలకు జొచ్చి వాక్యమును అణచివేయుట వలన ఎన్న వాక్యం గాలి కలిసిపోద్ది. హల్లెలూయా. వీళ్ళు మైండ్ నిండుగా, మనసు నిండుగా, ఆలోచన నిండుగా, మాటలన్నీ కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద, వాళ్ళు అదంటా వాళ్ళు ఇదంటా వాళ్ళు అదంటా వాళ్ళు ఇదంటా, వాళ్ళు ఐదు తెచ్చుకున్నారు వీళ్ళు ఇవి తెచ్చుకున్నారు, వాళ్ళు కేజీ బంగారం కొనుక్కున్నారు, వీళ్ళు పదంతస్తులు, ఇక ఎందుకు ఉంటే నువ్వు కొనుక్కో ఉంటే నువ్వు కట్టుకో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఐహిక విచారాలు అనేటువంటిది ఏమిటంటే ముళ్ళ పొదల్లో పడిన విత్తనం అనే అనుభవం ఏంటంటే దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ, మరి డబ్బు ధనము ధన సంపాదన ధనము మోసము, ఎవరిని మోసం చేయాలా, ఎవరికి వడ్డీకి వడ్డీకి ఇవ్వాలా, ఎవరి దగ్గర గుంజాలి, ఎవరికి టోపీ వేయాలి, ఎవరికి అన్యాయం చేయాలి, ఇవన్నీ కూడా ప్రభు అంటూ ఉన్నారు. ముండ్ల పొదల్లో పడిన విత్తనం అనే జీవితం ఒకటి, త్రావ ప్రక్క జీవితం రెండు, బండ మీద పడిన జీవితం మూడు, ముళ్ళ పొదల్లో పడిన జీవితం ఒకటి, అశ్రద్ధ రెండు, మొండి బండ మూడవదిగా ఐహిక విచారాలు. ధనము డబ్బు పేరు ప్రఖ్యాతులు అందచందాలు భోగభాగ్యాలు అబో మరి అబో ఇక చాలా ఏమేమి కలిగి ఉంటారంటే వాళ్ళ యొక్క లెక్కలేని అన్నీ కూడా వాళ్ళే చుట్టుకుని చుట్టుకుని దాంట్లో వాళ్ళు ఈ జీవన పోరాటం అనే దాంట్లో వాళ్ళు ఇరుకుపోయి దాంట్లోనే తిరుగుతూ 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 వాళ్ళు కూడా వాక్యం ఇంటికి వస్తారు, వాళ్ళు కూడా చర్చికి వస్తారు, వాళ్ళ దేవుని దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళ బతుకంతా ముళ్ళ పొదలే. ఏ బతుకమ్మా? ముళ్ళ పొదలనే బతుకు గురించి మాట్లాడుతూ దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 27:28 మన ప్రభు అంటున్న మాట చూడండి బిడ్డలారా. ముళ్ళ పొదల గురించినటువంటి విషయాల్లో మరి ఇక్కడ యేసయ్య మరొక మాట గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 27:28 వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పైన పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఎంత దొంగలండి వీళ్ళు! ఈ లోకంలో ఏం చేస్తారంటే వీళ్ళు యేసయ్యకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఏం చేశారమ్మా ఆయనకు? శరీరం అంతా గాయపరిచారు. ఇంకేం చేశారంటే వాళ్ళు అక్కడ చూడండి వాక్యంలోకి వెళ్ళి ఆయన వస్త్రాన్ని తీసివేసి ఆయన మీద ఉన్నటువంటి ఆ మహిమ వస్త్రము, ఆ ఉల్లాస వస్త్రము, ఆ నీతి వస్త్రము, ఆ పరిశుద్ధ వస్త్రాన్ని తీసివేసి ఎర్రని అంగి ఒకటే ఆయనకు తొడిగించి ఏం చేశారంటే వీళ్ళు ఆయన ఎదుట మోకరింతున్నారమ్మా. స్తోత్రం చెప్పండి. ఏసైకి చేసే అవమానము ఓ పక్కన చేస్తూనే మళ్ళీ ఏసై ముందుకు వచ్చి ఏం చేస్తున్నారు వీళ్ళు? గుంటనక్కల్లాగా మోకాళ్ళ మీద ఉంటున్నారు, మోకరింతున్నారు, కన్నీరు కారుతున్నారు. ఆ నక్క వినయము చూపించకుండా వాళ్ళు కూడా కన్నీరు కారుతున్నారు, వాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు. లేరా సంఘాలు అటువంటి వాళ్ళు లేరా? బయట ఒక మాట, లోపల ఒక మాట, లోపల ఒక వేషం, బయట ఒక వేషం. దేవుని బిడ్డలారా జాగ్రత్త సుమా. యేసయ్య వాక్యము మనతో మాట్లాడుతుంది. మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? ఇక్కడ ముండ్ల పొదల లాంటి అనుభవం గురించి మాట్లాడుతూ దేవుని బిడ్డలారా యేసును వారు హింసిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మోకాళ్ళలోని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఈరోజుకి ఇంకా ఎంతమంది మనము ప్రభువుని గాయపరుస్తూ ఉన్నాం బిడ్డారా? ఎంతమంది ఇంకా మనము ప్రభు గాయాల్ని రేపుతూ ఉన్నాం? ప్రభు
ప్రభువులో ఉన్నామని చెప్పుకుంటూ, ప్రభువును నమ్ముకున్నామని చెప్పుకుంటూ, రక్షణలో ఉన్నామని చెప్పుకుంటూ, మారు మనసు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, బాప్తిసము తీసుకున్నామని చెప్పుకుంటూ, దేవుని బిడ్డలారా ఎంతమంది ఇంకా ప్రభువుని గాయపరుస్తూ ఉన్నారు, ప్రభువుని అవమానపరుస్తూ ఉన్నారు. ముండ్ల పదల లాంటి బ్రతుకులు వద్దు సుమా, మునుల ప్రజల లాంటి ఆ ఐహిక విచారాల్ని ప్రక్కన పెట్టు సహోదరి సహోదరుడా అని ప్రభువు మాట్లాడుతూ మూడు రకాల అనుభవాల్ని, మూడు రకాల విత్తనాల్ని, మూడు విధాలైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితాల గురించి మాట్లాడుతూ ఒకటేమని చెప్పాను, ఒకటేమి చెప్పాను, అశ్రద్ధ అనండి, చెప్పండి, చర్చికి రావాలంటే అశ్రద్ధ, టైంకి రావాలంటే అశ్రద్ధ, ప్రార్థన చేయాలంటే అశ్రద్ధ, వాక్యము చదవాలంటే అశ్రద్ధ, వాక్యము చేతపట్టుకు రావాలంటే అశ్రద్ధ, బతకము, ఇవన్నీ కూడా మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ మొండి, ఎవరు వాళ్ళు, బండ. ఎన్ని చెప్పినా ఆ మొండోడికి ఆ బండోడికి వాడి మైండ్లోనికి వెళ్ళవు. అవతలకు పోయిన తర్వాత ఆడు బతికంత మురికి బతికి, ఆడు బతికంత పంది బతికి, బురదలో పోలిన బతికిలాగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు పిల్లారా. రెండవ బ్రతుకు, మూడవ బ్రతుకు ఏంటంటే ముళ్ళ పొదలు. ఉన్నట్టే ఉంటారు, వచ్చినట్టే వస్తారు, ఆ ప్రేమ చూపినట్టే చూపుతారు. ఏసైకి అన్ని అవమానాలే, ఏసైకి అన్ని గాయాలే, ఏసైకి ఇంకా గాయంలో గాయాల్లో రేపి రేపి ఇంకా ప్రభువుని బాధ పెట్టేటువంటి జీవితాలు కలిగి ఉన్నారేమో సుమా. జాగ్రత్త, అంతకే ప్రభువు ఆ మూడు రకాల విత్తనాల్ని, ఆ మూడు అనుభవాల్ని పక్కన పెట్టు సహోదరుడా. వాటి జోలికి వెళ్ళొద్దు, వాటిని ముట్టుకోవద్దు, వాటిని తాకొద్దు, వాటిని వాసన చూడొద్దు. నీవు నాలుగవ అనుభవానికి రా. చదవండి, అక్కడ వాక్యంలో సెలవిస్తూ ఉంది నాలుగవ అనుభవంలోకి వెళ్ళి. మరి మార్కు సువార్త 4:8 చదవండి, ఏమని రాయబడి ఉంది అమ్మా? కొన్ని మంచి నేలను పడెను, ఎన్ని పడ్డాయంట, ఎన్ని పడ్డాయంటమ్మా, అన్నీ పడ్డాయా, కొన్నే పడ్డాయా, కొన్ని అంతగా మరి 25 కావస్తుంది, కొన్ని విత్తనాలే ఉన్నాయి ఇక్కడ, అన్ని విత్తనాలు అయితే సరిపోదు, ఇదంతా ఇది సరిపోదు, ఈ గల్లీ సరిపోదు, ఆ గల్లీ ఏది సరిపోదు, కొన్ని ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరు మాత్రమే. దేవుని బిడ్డలారా ఇక్కడ యేసయ్య అంటూ ఉన్నాడు, కొన్ని మాత్రమే, కొన్ని విత్తనాలు మాత్రమే, కొంతమంది మాత్రమే, యేసుని కలిగిన వారు కొంతమంది మాత్రమే, శ్రమ అయినా బాధ అయినా కష్టమైనా కరువు అయినా వేదన అయినా దుఃఖమైనా హింస అయినా ఏది వచ్చినా ఏ ఉపద్రవం వచ్చినా నిలబడే వాళ్ళు కొద్ది మంది మాత్రమే అని ప్రభు అంటూ, ఇక్కడ కొన్ని మంచి నేలను పడిను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించెను. మరి ఇక్కడ 4:20 దానికి అర్థాన్ని ప్రభువే మనకి బైబిల్లో చూపిస్తూ ఉన్నారు. మార్కు సువార్త 4:20 దీనికి అర్థాన్ని చెప్తూ ఉన్నారు. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, అయ్యలారా మంచి నేలను పడిన వారు ఎవరంటే, మరి యథార్థమైన జీవితం జీవించే వారు ఎవరంటే, మానకుండగా ప్రతి ఆదివారం కుటుంబంతో ఆయన సన్నిధిలో గడిపేవారు. అయ్యా వింటున్నారా, మానకుండగా నీకు ఎంత మరి బిజినెస్లు ఉన్నా, ఎంత నీకు వ్యాపారం ఉన్నా, ఆ రోజు ఎంత నీకు లాభం ఉన్నా, అవన్నీ ప్రక్కన పెట్టి ఆదివారము ఆయన సన్నిధిలో గడిపే బిడ్డలు, కుటుంబంతో ఆయన సన్నిధిలో ఆరాధించే బిడ్డలు, ఆత్మతో సత్యముతో. యోహాను సువార్త 4:10 అంటాడు, అమ్మా ఇదిగో నీవు నీ పాపాన్ని విడిచిపెట్టావు, అమ్మా నీ కుండ విడిచిపెట్టావు, నీ బతుకనే కుండ పగలగొట్టుకున్నావు, సంతోషము తల్లి, ఇదిగో ఒక కాలం వస్తుందమ్మా, ఆ కాలములో అందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలము ఒకటి రాబోతుంది తల్లి, ఆ దినాల్లో అందరూ నన్నే ఆరాధన చేయాలి, అందరూ నా సన్నిధికి రావాలమ్మా అని ప్రభువారు ఆనాడు సమరయ్య స్త్రీకి ఇచ్చిన రక్షణలు, ఆ యొక్క మరి సమరయ్యలతో ఆయన గడిపిన 3 కూడా ఆయన అద్భుతమైన సేవా పరిచర్యలు,
ఆయొక్క గ్రామమంతా కూడా ఆ ప్రాంతమంతా కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించే బిడ్డలుగా ప్రభు ఆనాడు వారికి బోధించారు. ఈనాడు కూడా వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా మనం ఎలా ఉన్నాం చూడండి. వాక్య భాగంలో అక్కడ ఏముంది ఉందంటే వాక్యములో మంచి నేల విత్తనబడిన వారు ఎవరంటే వాక్యము విని దానిని అంగీకరించాలి. అంటే నమ్ముకున్న మనము, ప్రభువులో ఉన్న మనము, విశ్వాసంలో ఉన్న మనము, రక్షణలో కొనసాగుతున్న మనము ఈ రక్షణ కాపాడుకోవాలి. ఎప్పటి వరకు మన బొందిలో ప్రాణమున్నంత వరకు, మనం ఈ యొక్క శరీరాన్ని విడిచి ఈ ఆత్మ వేరే ఆయన యొద్దకు వెళ్ళేంత వరకు కూడా, ఈ భూమి మీద బతికినంతకాలం కూడా పట్టుకున్న ఈ రక్షణ, నమ్ముకున్న ఈ విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే, ఎటువంటి వ్యతిరేకతలు వచ్చినా సరే, ఎటువంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఈ యేసయ్యను విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అది ఈ విశ్వాస క్రైస్తవ రక్షణ నిరీక్షణ పాప క్షమాపణ జీవితంలో 30 అంతుల ఫలితాలు. హల్లెలూయా. 60 అంతుల ఫలితాలు, 100 అంతల ఫలాలు, 1000 అంతల ఫలాలు. ఆ ఫలాలే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, 9 రకాల ఆత్మ ఫలాలతోటి, కృపా వరాలతోటి ఆయనలో జీవించాలని ప్రభువు కోరుకుంటూ ఆయన విత్తనాలు పట్టుకుని ఈ లోకంలో చల్లారు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క అనాది కాలమని, నిష్కల్మష కాలమని, ఏదేను తోటని, ఆ యొక్క ఆ ఏదేను తోటలో ఉన్న ఆ బిడ్డలకు చల్లిన విత్తనాలు అవి నిష్ప్రయోజనమైపోతే దేవుని బిడ్డలారా ఆ విత్తనాలను మరలా ఆయన 2వ కాలమనే ఆ యొక్క మనస్సాక్షి కాలములో ఆయన చల్లారు. ఈ లోకములో ఆ యొక్క 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా ఆది కాండములో ఆ విత్తనాలను చల్లారు బిడ్డలారా. ఆ విత్తనాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోయి ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ శాపములో, పాపములో, అంధకారములో, మోసములో జీవించినందున ఆ 2వ కాలమనే దేవుని బిడ్డలారా ఆ యుగాన్ని నీటి చేత ప్రజలను హతమార్చినట్లుగా, నీటి వరద చేత ప్రజలను ముంచివేసినట్లుగా, అందరినీ కూడా దేవుడు నశింప చేసినట్లుగా, నోవహ కుటుంబాన్ని యనమండుగుని దేవుడు ఎన్నుకున్నట్లుగా ఆ కాలంలో కూడా మరి విత్తనాలన్నీ కూడా మురిగిపోతే 3వ కాలమనే, 3వ యుగమనే మానవ పాలన యుగములో కూడా విత్తనాలు చల్లితే బబేలు గోపురం దగ్గర ఆ విత్తనాలు కాస్త మురిగిపోతే అక్కడి నుంచి 4వ కాలమనే వాగ్దాన కాలములో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, ఇస్రాయేలీలకు, యోసేపుకి వారి మధ్యలో ఆ విత్తనాలు చల్లితే అరణ్య యాత్రలో 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యాత్రలో ఆ విత్తనాలు కూడా అరణ్యములో ఎండిపోయిన బిడ్డలారా, అరణ్యములోనికి అడుగుపెట్టినటువంటి వారందరూ కూడా చనిపోయినట్లుగా, ఆకులు వలె రాలిపోయినట్లుగా లేఖన భాగాలు మనకు తెలియజేస్తూ ఉంటే ఆ విత్తనాలు కూడా మురిగిపోయిన బిడ్డలారా. ఆ తర్వాత మరి దేవుని దేవదేవుడు మోషే గారి ద్వారా, అహరోను ద్వారా, దేవదేవుడు యెహోషువ ద్వారా, దావీదు ద్వారా ఆ విత్తనాలను మరలా లోకంలో చల్లితే ఆ ధర్మశాస్త్ర యుగములో కూడా ధర్మశాస్త్రానికి బందీలైపోయి ఆ విత్తనాలన్నీ కూడా మురిగిపోతే చివరికి 6వ యుగమనే, 6వ కాలమనే ఈ కృపాయుగములో, ఈ దిద్దుబాటు కాలములో, ఈ సంఘము సిద్ధబాటు కాలములో, బ్రతుకులు మార్చబడే కాలములో, ప్రభువు కొరకు నిలబడే కాలములో, కరువైనా మరణమైనా మరి సావైన బ్రతుకైనా ప్రభువులో నిలబడాలని ఆ విత్తనాలని కృపాయుగములో ఆయన చల్లారి బిడ్డారా. ఈ విత్తనాలు 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించాలని మన మధ్యలోనికి తేబడ్డాయి. హల్లెలూయా చెప్పండి, స్తోత్రాలు చెప్పండి. ఎవరు ఈ విత్తనాలు చేత పట్టుకుని, ఈ వాక్యాన్ని చేత పట్టుకుని, చివరిగా వాక్యంలో చూడండి అక్కడ వ్రాయబడి ఉంది ఫిలిప్పి పత్రికలో, ఆ మాట మనం చదువుకుందాం. ఫిలిప్పి పత్రికలో ఉన్నది ఈ చివరిగా, ఈ చివరి దినాల్లో ఈ వాక్యం అనే విత్తనాల్ని అక్కడ చూడండి. 16వ వచనంలో, 2వ అధ్యాయం ఫిలిప్పి పత్రిక 16వ అధ్యాయంలో, అట్టి జనము మధ్య మీరు జీవ వాక్యాన్ని చేత పట్టుకుని, జీవ వాక్యం అనే ఈ విత్తనాన్ని చేత పట్టుకొని
ఈ లోకములో ఆయన కొరకు నిలబడితే దేవుడు మనలను మన బిడ్డలను బిడ్డల బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 2:16 చాలా ప్రాముఖ్యమైంది. లోకమందు జ్యోతులు వలె మనకు కనబడాలంటే ఈ లోకములో ప్రభు బిడ్డలుగా మనము వెలిగించబడాలంటే ఈ వాక్యాన్ని చేత పట్టుకుని ఆయన బిడ్డలుగా ఆయన సన్నిధిలో బ్రతుకుదాం. అటువంటి కృపదేవుడు మెండుగా మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. సమస్యలో ఉన్నారు, బాధతో ఉన్నారు, వేదనతో ఉన్నారు, దుఃఖములో ఉన్నారు, ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, అవమానకర పరిస్థితుల్లో ఉన్నారు, అన్నీ కూడా క్రీస్తు యేసు నామములో తొలగించిన ఆయన మీ కృప మీ శాంతి గణపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.